విశాఖపై మిగ్జామ్ తుఫాన్ ఎఫెక్ట్ అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు పొంగి పొర్లుతున్న బాగులు 30 గ్రామాలకు పూర్తిగా రాకపోకలన్నీ నిలిచిపోయాయి పొంగిన చీడిపట్టు వంతెన 50 గ్రామాలకు రాకపోకలు బందైపోయాయి ఏజెన్సీ వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది అనకాపల్లి జిల్లా గొలుకొండ మండలంలో అయితే ఇంకా భారీ వర్షం కురుస్తూనే ఉంది ఆరిలోవ రహదారి దగ్గర భారీ వృక్షం విరిగి పడింది నర్సీపట్నం నుంచి కేడిపేట కొయ్యూరుకు రాకపోకలు బందైపోయాయి ఏజెన్సీ వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయిన దృశ్యాలను మనం ఒకవైపు చూస్తున్నాం మరొకవైపు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్న తీరు కూడా మనం చూడొచ్చు ఆరిలోవ రహదారి దగ్గర ఒక భారీ వృక్షం నేలకొరగడంతో పూర్తిగా వాహనాలన్నీ రాకపోకలు స్తంభించిపోయాయి నర్సీపట్నం నుంచి కేడిపేట కొయ్యూరుకు రాకపోకలు బందైపోయాయి విశాఖపై మిచౌ తుఫాన్ ఎఫెక్ట్ ని ప్రస్తుతం మనం టీవీ 9 స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం అల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి వాగులు పొంగుతున్నాయి 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి చీడిపుట్టు వంతెన పొంగి ప్రవహిస్తోంది 50 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బందైపోయాయి ఏజెన్సీ వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో భారీ వర్షం కురిసింది ఆరిలోవ రహదారి దగ్గర ఒక భారీ వృక్షం విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నర్సీపట్నం నుంచి కేడిపేట కొయ్యూరుకు రాకపోకలు బందయ్యాయి